the hotel. And he was like, what is this? Why didn't you tell me? Who were the doctors? Sir, all my life, I'll never forget the love and affection you showed me that day. And thank you for making sure that, you know, I got back home safe. So the relationship with Mr. Kamalnath goes way back. And the first phone call I got from Mr. Kamalnath is that, Vishnu, someone is representing, you know, the Movie Artists Association. Is it genuine? Is it correct? I said, yes, sir, I'm the president. And we are reaching out to thing, and I would, you know, he said, well, if you're there, then we definitely consider looking at it and doing it. Let me talk to the concerned people. There were a few dates which we had envisioned, but, you know, thanks to him, and also, you know, I have to apologize because the dates of putting the event has pushed on. Right now, we are aiming at having it in July. We want to have the event in July. The dates and it be, I need to talk to the seniors in the industry and I need to take their blessings, and I need to take the support for them to come and attend the event. There are two dates available in July, which the stadium, which the government is willing to come and support us, is available on these two dates. So after talking to all the stakeholders of the Telugu film industry, especially the actors, we will be announcing the date very soon. So our rendu dates lo edi best anedi pedda vallandarni kanukkoni vallato charchinchi meema date tarlo announce chestam. Telugu cinema, man, ippudunna this is probably the golden era. This is a fantastic time. అండ్ ఈ టైంలో యూనో మేమందరం ఇక్కడ తెలుగు నటీ నటులుగా ఉండేది చాలా గర్విస్తున్నా. ఒకసారి రాఘవేంద్రరావు గారు మా నాన్నగారు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో సందర్భంగా వచ్చి మమ్మల్ని అందరినీ భయంకరంగా తిట్టాడు. నేను రెగ్యులర్గా దొరుకుతుంటా కదా. రాఘవేంద్రంలే మీదంతా ఒక జనరేషన్ రా, మీది అసలు మాది గోల్డెన్ ఎరా, అసలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, యూనో కృష్ణ గారు, అందరూ అసలు ఏమేమి యూనో చిరంజీవి గారు, యూనో బాలకృష్ణ గారు, నాన్నగారు, మీరు మీ అందరూ ఉండేటప్పుడు సినిమాలు ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళం, ఎంత ఫ్యామిలీగా ఉండేవాళ్ళం, మీ అందరూ అయితే మీదంతా అసలు మీ జనరేషన్ ఎవరు కలిసి ఉండరు, అసలు ఏంటి మీరు డామ్ డూమని క్లాస్ స్పీకర్. నేను ఆ తరంలో పుట్టినవాడిని, నేను అంటే చిన్నప్పటి నుంచి ఆ తరం అంతా చూసుకొని ఇప్పుడు ఈ తరంలో నేను నటుడుగా నేను ఇక్కడున్నా. నో డౌట్ వాళ్ళందరూ లెజెండ్స్. అప్పుడు ఇంత మీడియా కూడా లేదు, సోషల్ మీడియా, ఇక్కడున్న వాళ్ళ గురించి అక్కడ తెలియడానికి. ఎస్వి రంగారావు గారు మహానటుడు, రేలంగి గారు వాట్ అ గ్రేట్ యాక్టర్. 1932లో ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది హెచ్ఎం రెడ్డి గారిది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది నటీనటులు గుర్తున్నారు, ఎంతమంది దర్శకులు గుర్తున్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ గుర్తున్నారు. తెలుగు సినిమా ఘనకీర్తి ఏంటో తొడగొట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్సవం చేయబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. నా ఎంతమందికి తెలుసు, అమితాబ్ బచ్చన్ గారిని ఫస్ట్ లాంచ్ చేసింది మన తెలుగు దుండి గారని. ఎంతమందికి తెలుసు అనిల్ కపూర్ గారి మొదటి చిత్రం బాపు రమణ గారు డైరెక్ట్ చేశారని తెలుగు సినిమా. ఎంతమందికి తెలుసు స్మితా పటేల్ గారు, గిరీష్ కనాడ్ గారు వీళ్ళందరూ తెలుగు సినిమాలో యాక్ట్ చేశారని. తెలుగు సినిమా ఘనకీర్తి ఎప్పుడూ ప్రతి రాష్ట్రాల్లోనూ వెళ్ళి వాళ్ళందరూ ప్రూవ్ చేసుకుని వచ్చారు. అప్పట్లోనే డ్యూయల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కన్నప్ప మొదటిసారి తెలుగులో చేసింది శ్రీ కాళహస్తి ఈశ్వర మహత్యం అని భారతదేశంలో ఉన్న గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారు. ఆయన ఫస్ట్ కన్నడ అరంగేట్రమే బేదర కన్నప్ప, ప్యారలల్గా డ్యూయల్ లాంగ్వేజ్లో తెలుగులో చేశారు అది శ్రీ కాళహస్తి ఈశ్వర మహత్యం. ఆయనే నటించారు, ఆయనే వాయిస్ ఇచ్చారు. తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది, అది చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది.
ఇప్పుడు వాట్ అ వండర్ఫుల్ టైం, మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్. వాట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు గెట్ పద్మవిభూషణ్, అది మనం అందరం గర్వించదగ్గర. ఆన్ ద లైటర్ నోట్, ఇప్పుడు మీరు ఇక్కడే కాదు బాంబేలో కూడా ఏదైనా ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ పార్టీస్కి లేకపోతే పబ్స్కి వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిది, అని జై బాలయ్యతో ఎండ్ అవుతుంది. అని ఎంత పెనెట్రేట్ అయింది మన తెలుగు సినిమా అనేది. అండ్ మై బ్రదర్ అల్లు అర్జున్, ఫస్ట్ హీరో టు గెట్ ద నేషనల్ అవార్డ్ ఇన్ తెలుగు అండ్ కేరళలో. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్, ఇట్స్ నాట్ అ నార్మల్ అచీవ్మెంట్. కేరళలో ఈజ్ ఈక్వల్, కేరళలో కానీ అండ్ ద ఫస్ట్ తెలుగు స్టార్ టు బీ ట్రీటెడ్ యాజ్ అన్ ఈక్వల్ స్టార్, వాళ్ళతో సమానంగా బన్నీని. అండ్ ప్రభాస్, మై డార్లింగ్ బ్రదర్, టుడే హీస్ ప్రాబబ్లీ ద హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్, ఒక తెలుగువాడు. అక్కడికి వెళ్ళి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలోచిస్తారు పెద్ద సినిమా వస్తుంది అని. అండ్ ద హ్యూమిలిటీ, ప్రభాస్కి ఉన్న హ్యూమిలిటీ, దట్స్ హ్యాట్స్ ఆఫ్, దట్ ఇస్ తెలుగు. ఎప్పుడు మనం టామ్ టామ్ కొట్టుకోలేదు, ఎప్పుడు పెద్దలైనా పెద్ద చిన్న అని చూసుకుంటూ. మహేష్ గారిదిను మా మిత్రుడు మహేష్, మై బ్రదర్ మహేష్ అండ్ రాజమౌళి గారి సినిమా ఇస్ సపోజ్ టు బీ ద హైయెస్ట్ బడ్జెటెడ్ ఇండియన్ సినిమా ఎవర్. ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సినిమాస్ ఇన్ ఏషియా. రాజమౌళి గారు, హీ వెంట్ అండ్ ప్లాంటెడ్ ద తెలుగు సినిమా అక్రాస్ ద వరల్డ్. కీరవాణి గారు, ద ఫస్ట్ కీరవాణి గారు అండ్ యూనో ద ఫస్ట్ ఆస్కర్ అవార్డ్ ఫర్ తెలుగు, తెలుగు సినిమా, నాట్ ఇండియన్ సినిమా, తెలుగు ఇండియన్ సినిమాకి, తెలుగు సినిమాకి ద ఫస్ట్ ఆస్కర్ హీ వెంట్ అండ్ గాట్ ఇట్. అండ్ దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ అచీవ్మెంట్స్ విచ్ వీ బీన్ హ్యావింగ్ ఇట్ నౌ. అండ్ వాట్ అ గోల్డెన్ ఎరా, ఇట్స్ అ ఫెనామినల్ గోల్డెన్ ఎరా. అండ్ టు సెలబ్రేట్ దిస్, దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఐ థాట్. అండ్ ఐ థ్యాంక్ ద మలేషియన్ గవర్నమెంట్ అండ్ ఎస్పెషలీ కమల్నాథ్ సార్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ అస్ ఆన్ దిస్ ఈవెంట్. And we need the support of all the media and everybody to make this a grand success. With this event, we are also Movie Artists Association's ki, we are planning to raise funds. Why do we need funds? Maa dagara dadapu 800 children active members unnapatikino meemu oka 100-150 mandi అధికంగా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. మిగతా వాళ్ళకి 100% మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ క్యాంప్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నాం. అండ్ దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ ఫెంటాస్టిక్గా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అయింది.